నాకు తెలియక ఒక మాట అడుగుతా, నువ్వు కాళేశ్వరం కట్టి పాలమూరుకి ఇచ్చిన నీళ్ళు ఎన్ని? లేదా పాలమూరులో నువ్వు కొత్త కట్టిన ప్రాజెక్ట్ ఏంది? 2014 తర్వాత పాలమూరు జిల్లాకి నువ్వు కొత్తగా ఎన్ని టీఎంసీలో నీళ్ళు ఇచ్చినావు? ఏడో ఒక ఎకరానికి కొత్తగా నీళ్ళు ఇచ్చినావో చెప్పు. నల్లగొండకి కొత్తగా ఏమని ఇచ్చినావా చెప్పు. ఖమ్మంలో కదేందో 5 టీఎంసీలో సీతారాం సాగర్ కట్టి మొత్తం ఖమ్మం జిల్లా నేనే అసలు వేస్తున్నా, నేను చెప్తేనే ఖమ్మంకు నీళ్ళు వస్తాయని చెప్తావు సార్? అసలు కాళేశ్వరం కట్టుడు అయిపోయిందా? కాళేశ్వరం కెళ్ళి పొలాలకు నీళ్ళు ఇస్తున్నావా? ఏ ఊర్లో ఎన్ని ఎకరాలు కొత్తగా కాళేశ్వరం పంట కింద వచ్చింది? ఏమో చెప్పినావు కదా 2014-15 జరంత చదువుకున్నాం, 2016 నుంచి ఇగజూడూరి పెరిగింది పంట. ఏ ప్రాజెక్టు కింద పెరిగింది? ఏ ప్రాజెక్టు వల్ల పెరిగింది? ఆ ప్రాజెక్టు కంట్రిబ్యూషన్లో, ఆ ప్రాజెక్టు కట్టడంలో నీ బాధ్యత ఏంది అనేది ఒకసారి నువ్వు చెప్పాలని చెప్పి శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 10 లక్షల టన్నులు లేదు, ఇలా 50 లక్షల టన్నులు వచ్చింది. ఏరికేలు వచ్చినాయి 50 లక్షల టన్నులు? ఏ కాగితాలను పెట్టి చెప్తా ఉన్నారు? ఏ ప్రాజెక్టు వల్ల వచ్చినాయి? మేము దాని మీద కూడా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. కరెంటు మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం, మతం మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం, యూరియా మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం, రైతులని రాజు చేసే విషయంలో, నరేంద్ర మోడీ గారు చేసిన పనుల విషయంలో, మీరు చేసిన పనుల విషయంలో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇంకా కావాలంటే అసెంబ్లీలో మీరు ఏ రకంగానైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి నీటి మీద 4 ముచ్చట్లు చెప్పి అందరినీ అదరగొట్టి బెదరగొట్టిరో, అట్లా దేశంలో కరెంటు ఉత్పత్తి మీద, రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి మీద మేము కూడా త్వరలోనే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తెలంగాణలో 24 గంటలు ఉచిత కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఉదయ పథకం ఏంది, ఉజాలా పథకం ఏంది, ఈ పథకాలన్నింటి మీద కూడా మేము చర్చ పెట్టడానికి, ప్రజల్ని జాగృత పరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చివరిగా ఒక మాట, ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్పిండు, ఏదో కంపెనీ పెద్దగా సర్వే చేసింది, అది ప్రపంచంలో చాలా గొప్ప ఉన్న సంస్థ. ఏంది అది? ఏమైనా యుఎన్ఓనా? అదేమన్నా డబ్ల్యూహెచ్ఓనా? ఎవరో 4 పైసలు ఈడాడు అడుకొచ్చుకునే ఒక ప్రైవేట్ ఎన్జిఓ అది. దాని పేరు గ్లోబల్ హంగర్ ఇండెక్స్. దాని పేరులో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని అనగానే అది ఏదో డబ్ల్యూహెచ్ఓ చేసినట్టు, లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థలు, ఆహార సంస్థలు చేసినట్టు. ఆ ఎన్జిఓకున్న శాంక్టిటీ ఏంది? ఆ ఎన్జిఓ నడుపుతున్న వాళ్ళు ఎవరు? దాని వెనకాలన్న ఎర్ర జెండాలు ఏంది? దాని వెనకాల ఉన్నటువంటి మోడీ ఆంటీ ఆలోచన విధానం ఏంది? ఒకసారి చెప్పుండ్రి. ఏడుంది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేటువంటి సంస్థ? ఎక్కడుంది? ఎవరు తయారు చేసిర్రు? దీనికి వచ్చేటువంటి పైసలు ఎక్కడి? ఈయన ఇచ్చిన రిపోర్ట్కి ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంది? ఏం చెప్పింది ఈ సంస్థ? ఈ సంస్థ 4 గేట్ల మీద సర్వే చేస్తుంది. ఆ సర్వే ఎట్లా చేస్తుంది? టెలిఫోన్ చేసి అడుగుతారు. గ్యాలప్ అనే ఒక అమెరికన్ ఏజెన్సీ అది. గ్యాలప్ అనేటువంటి ఒక అమెరికన్ ఏజెన్సీని అడ్డం పెట్టుకొని ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి 4 అడుగుతారు, మీ పిల్లలకి పౌష్టికాహారం అందుతుందా లేదా, మీ పిల్లలు అనవసరంగా రోడ్ల మీద వృధాగా ఇదవుతున్నారా, ఎట్లున్నారు, మీ పిల్లలలో ఎదుగుదల శాతం ఎట్లుంది, మీ పిల్లలలో మరణాలు ఎన్ని ఉన్నాయి. ఇగో ఈ 4 గింటిని బేసిస్ చేసుకొని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేటువంటి సంస్థ ఏదో చెప్పింది. వాళ్ళ రిపోర్టునే చూస్తే కూడా వాళ్ళు చెప్పింది ఏంది, 27.5% తోటి తీవ్ర ఆకలితోటి పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పారు. టీవీ ఛానళ్ళు ప్రపంచంలో అంతా మీడియా చూపెడుతుంది, అన్నం కోసం పిల్లలు ఇబ్బంది పడేటువంటి దేశాలు ఏంది, సోమాలియా ఎట్లుంది, దక్షిణాఫ్రికా దేశాలు ఎట్లున్నాయి, అక్కడ పిల్లలు ఎట్లున్నారు, అక్కడ పౌష్టికాహారం ఎట్లుంది, పాకిస్తాన్లో ఎవరు ఎవరిని చంపుతున్నారు, బంగ్లాదేశ్లో ఎందుకు పేలుళ్ళు అవుతున్నాయి, తాలిబన్లు తుపాకులు పట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు, గా దేశాలను తీసుకొచ్చంట ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేటువంటి సంస్థ. 2 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి ఎన్నికలలో మోడీ గారిని ఎదుర్కోవడం చేతగాక యాంటీ నేషనల్స్, యాంటీ కమ్యూనిస్ట్, సారీ యాంటీ బీజేపీ, యాంటీ మోడీ ఇట్లాంటి వాళ్ళందరూ జమ చేసి ఓ రిపోర్ట్ ఇచ్చిర్రు, దాని పేరే గ్లోబల్ హంగర్ ఇండెక్స్. అది తీసుకొని వచ్చి మొత్తం ప్రపంచంలో భారతదేశానికి ఏదో అన్యాయం జరిగిపోతుందని మీలాంటి వాళ్ళు మాట్లాడి ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం చేస్తే దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ ఆన్ యువర్ పార్ట్ ముఖ్యమంత్రి గారు. మీరు మాట్లాడినటువంటి రండముండలు అనేటువంటి పదాలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటాయి సార్. భవిష్యత్తులో ఇట్లాంటి పదాలు వాడొద్దని ముఖ్యమంత్రి కుర్చీకి కొంచెం గౌరవం పెంపొందింపజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెద్ద నోట మీరు ఆ పదాలు మాట్లాడి, మా లాంటి చిన్నోళ్ళ నోటు మీద అట్లాంటి పదాలు మాట్లాడించుకుంటే అది మీ కుర్చీకి మీకు శోభనివ్వదు. కాబట్టి ఒక్కటన్ని 4 పడితే అది సంస్కారం కాదు సార్. భారతీయ జనతా పార్టీ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించేటువంటి పార్టీగా అట్లాంటి పదాలు వాడినటువంటి మీ వివేకాన్ని, మీ వివేచనను ప్రజల ముందు, ప్రజల విఘ్నత ముందు ఉంచాలనుకుంటున్నాం. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగట్టాలనుకుంటున్నాం. కాబట్టే మేము అట్లాంటి పదాలకు సమాధానం చెప్పదలుచుకోలేదు. మీరు కూడా భవిష్యత్తులో అట్లాంటి పదాలు వాడకుండా తెలంగాణ సమాజంలో, తెలంగాణ ప్రజలకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గౌరవాన్ని పెంపొందించే రీతిలో
తెలుగు భాషలో ఉన్నటువంటి మంచి పదాలని మీరు వాడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇదే నా భాష, ఇదే నా సంస్కృతి అని మీరు చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా ప్రజలు మీ భాషకి మీకు సమాధానం చెప్పేటువంటి రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ గౌరవ మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి మాటల్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలి, తెలంగాణ సమాజం ఇట్లాంటి మాటల్ని స్వాగతించదని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఇదే భాష మీరు వాడితే మీ విఘ్నత ఒకవేళ రేపు పొరపాటున ఎవరన్నా మా వైపు నుంచి అట్లాంటి పదాలు మా కార్యకర్తల నోటి నుంచి వస్తే దాన్ని కూడా మీరు అంతే పాజిటివ్గా స్వీకరించేటువంటి గొప్ప మనసు ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి ఆ గొప్ప బుద్ధిని మీకు దేవుడు మీకు ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటూ మీరు మాట్లాడిన భాషను మేము ప్రజాక్షేత్రంలో ఉంచాలనుకుంటున్నాం. విఘ్నులు మేధావులు సభ్య సమాజం ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల పట్ల ఒకసారి ఆలోచించాలని చెప్పి పౌరులందరికీ పౌర సమాజానికి అంతటి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై హింద్ జై భారత్. కేటీఆర్ గారు నెల రోజుల క్రితం ఒక మాట మాట్లాడిండ్రు, మా రాష్ట్రంలో ఉన్నంత భావ ప్రకటన స్వేచ్ఛ ఇంకెక్కడ లేదు, మీరు మహారాష్ట్రలో చూసిరా ఒక కేంద్ర మంత్రిని మాట్లాడితేనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేస్తుండ్రు, మేము కూడా అట్లా చేయాలనుకుంటే అసలు మీరు ఎక్కడ మిగులుతారు అంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా మేము కేసులు పెట్టబోతా ఉన్నాం, మేము బెదిరించబోతా ఉన్నాం అనేటువంటి ఒక మెసేజ్ని ఇస్తా ఉన్నట్టు కనబడతా ఉంది తప్ప ఇంకొకటి కాదు. ముఖ్యమంత్రి అనేటువంటి కుర్చీ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎవరి మీద ఎట్లాంటి రాగ ద్వేషాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలందరూ నా బిడ్డలే, ప్రజలందరూ నా ఓళ్ళే అని పరిపాలిస్తా అని చెప్పినటువంటి మీరు ముఖ్యమంత్రి గారు భావోద్వేగంలో మాట్లాడారు. ఏం భావం ఉందనన్నా, ఏం ఉద్వేగం ఉంది? 4 నెలల కింద ఉత్తరం పెట్టించుకుంటే మెడ మీద కత్తి పెడితే ఆఫీసులకు వెళ్ళి బయటికి రాగానే బట్టలు చింపుకొని అరవాలి కదా, 4 నెలల నుంచి మౌనంగా ఎందుకున్నావన్నా, ఇవాళ ఎందుకు వచ్చింది భావోద్వేగం? అన్నీ చేస్తే కూడా హుజూరాబాద్ ఓడిపోతుంది, అన్ని ఇస్తే కూడా హుజూరాబాద్ ఓడిపోతుంది, ఆఖరికి చివరి అస్త్రమైన బ్రహ్మాస్త్రమైన దళిత బంధును వాడితే కూడా హుజూరాబాద్ ఓడిపోతుంది. అదేదో సినిమాలో చెప్తాడు మహేష్ బాబు సినిమాలో 6th sense కనబడుతుందని. ఇలా ముఖ్యమంత్రి గారికి 6th sense కనబడుతుంది, ఒక్కటి తప్ప అన్నీ వేసిండని ఆయన రాష్ట్రంలో. ఆ ఒక్కటి ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకోవడం తప్ప అన్ని పనులు అన్ని ప్రయోగాల్ని హుజూరాబాద్ ఎన్నికలలో ముఖ్యమంత్రి గారు చేసిర్రు. కాంగ్రెస్ తోటి పొత్తు మీద అన్ని ప్రయోగాలు విఫలమైన తర్వాత ముఖ్యమంత్రి గారి నోట్లోంచి ఇట్లాంటి మాటలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది పూర్తిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్ని సభ్య సమాజం మాత్రం స్వాగతించదు, హర్షించదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆ పదాలను విత్డ్రా చేసుకుంటే బాగుంటుంది అనేది నేను ముఖ్యమంత్రి గారికి చేస్తున్నటువంటి సూచన. అన్న చంద్రశేఖరరావు గారు ఊర్లలో ఒక సామెత చెప్తారన్న, నేను ఉండకపోతే ఎవరిని చేసుకుంటామని ఒక ఆమె పోయి సీరియస్గా అడిగిందంట వాళ్ళ ఆయనని. దానికి వాళ్ళ ఆమెకి ఆయన ఇచ్చిన సమాధానం ఏందో మీకు గుర్తుండే ఉంటుంది. చంద్రశేఖరరావు గారు ఐకేపీ సెంటర్లు పెట్టకపోతేనో, రాజశేఖర రెడ్డి గారు కొనుగోలు కేంద్రాలు పెట్టకపోతేనో ఈ దేశంలో ఎవరు వ్యవసాయం చేయలేదు, ఇక పక్క రాష్ట్రాలలో ఎవరు వడ్లు అమ్ముకుంటలేరు రైతులు, వీళ్ళు వచ్చి పెడితేనే అక్కడ ఐకేపీ సెంటర్లు నడుస్తున్నాయి. మీ కమిషన్ కోసం, మీ వ్యాపారం కోసం, మీరేదో ఓట్లు వేయించుకోవడం కోసం మీరు దండుకుంటున్నటువంటి ఒక పంచాయతీ తప్ప అన్ని రాష్ట్రాలలో రకరకాలైనటువంటి మెథడ్స్ ఉన్నాయి. ఐకేపీ సెంటర్ లేకపోతే దేశంలో ఎక్కడ ధాన్యం కొనుగోలు చేస్తలేరా? చంద్రబాబులో రాజశేఖర రెడ్డిలో ఐకేపీ సెంటర్లను పెట్టి మహిళా సంఘాలతోటి వడ్లు కొనిపించకపోతే ఇక రైతు వడ్లు అమ్ముకోలేదా? 1947 నుంచి 2000 సంవత్సరం దాకా ఈ ఏడ రైతు వ్యవసాయమే చేయలేదా? చంద్రశేఖరరావు వచ్చినాకనే వ్యవసాయం చేస్తుర్రా? చంద్రశేఖరరావు గారు వచ్చినాకనే ఐకేపీ సెంటర్లు వచ్చినాయా? ఇవాళ ఈయన కొనకపోతే ఇంకేం నష్టం ఉంటుందా? రైతులు అమ్ముకోలేరు కొనుక్కోలేరా? ముందు జాగ్రత్త పడతారు, దే నో దేర్ వేస్. ఇప్పుడు నువ్వు కొంటలేవు, మహబూబ్ నగర్లో ఆ పక్కన ఉన్న వాళ్ళు అటువైపు అమ్ముకుంటలేరా? రాయచూరు పోయి అమ్ముకుంటలేరా? విపణిలో అంతర్జాతీయ మార్కెట్ లోపల లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మార్కెట్ యార్డ్లలో ఈ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా రైతు తాను పండించిన పంటను ఎక్కడైనటువంటి అమ్ముకునేటువంటి ఫెసిలిటీస్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. నేర్చుకుంటాడు రైతు, 2 రోజులు కష్టపడతాడు, ఖచ్చితంగా రైతు తాను పండించిన పంటను ఏదో ఒక రకంగా అమ్ముకుంటాడు. దానికి నేను ఉండకపోతే ఎవరిని చేసుకుంటావు అనే రీతి లోపల మాట్లాడడం అనేది భావ్యం కాదు, అది సరి అయినటువంటి ఆలోచన విధానం కూడా కాదు. థ్యాంక్ యూ అన్న.